ఏమండి, ఇప్పుడు ఆ జాబ్కి వెళ్ళడం అంత ఇంపార్టెంటా? పైగా నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను మీతో పాటే వస్తాను. ఈ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే నా వల్ల కాదు. వెళ్ళాలిరా, తప్పదు. నేను చేసే జాబ్ అలాంటిది. ఆర్మీ అంటే ఏమనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్ళాలి. అయినా నేను ఒకటే మందిగా ఉండేది, మళ్ళీ రిటర్న్ వస్తాను కదా. 1 మంత్ అంటే ఎలా అండి? నేను వదిలి 1 డే కూడా ఉండలేకపోయాను. అలాంటిది 1 మంత్ ఉండాలంటే నా వల్ల కావట్లేదండి. అలా అంటావేంటి? ఆర్మీ వాళ్ళు ప్రాణాలు విడిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ శవాలు వినా దొరుకుతలేదు. దయచేసి ఇప్పుడు అలా మాట్లాడకండి. మీకు ఎప్పుడు నా ప్రేమని రాగాలు తోడుగా ఉంటాయి, అలాగే నా ఆశీర్వాదం ఎప్పుడు మీతో పాటే ఉంటాయి. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అన్నట్టు మర్చిపోయిన సీత, రేపు తమ్ముడు అమ్మ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని జాగ్రత్త చూసుకో. అవునా? మరి నా గురించి మీ అమ్మకి మీ తమ్ముడికి చెప్పారా అండి? నీ గురించి చెప్పేది ఏముంది? అదే అండి, నేను ఒక ట్రాన్స్జెండర్ అనేసి వాళ్ళకి తెలుసా? ఏ తల్లిదండ్రులకైనా ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవడం అంటే నచ్చదు. అలాంటిది ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా ఓర్చుకొని ఉండు నా కోసం. సరే అండి, సరే అండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే, జాగ్రత్త అండి. కదా ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా. అరే ఇక్కడ ఏనో చూడరా, ఈ ఇల్లు ఏనో చూపిస్తుంది. ఇదేనా? ఏమో ఇక్కడ ఈ దగ్గర. ఎవరు కావాలండి? ఈడ నా కొడుకు ఇల్లు ఉందమ్మా, రామ్ అని. ఓ, రామ్ వాళ్ళ ఇంటి కోసం వచ్చారా? తను నిన్నే ఆఫీస్ పని మీద అని బయటకు వెళ్ళారండి, 1 మంత్ దాకా రారు. మీరెవరు? నేను రామ్ వాళ్ళ అమ్మని, రామ్ వాళ్ళ తమ్ముడు. ఓ అవునా, ఇదే ఇల్లు అండి, రండి లోపలికి రండి. ఇంతకీ నువ్వెవరు? మా ఇంట్లో పని మంచివా? నేను మీ రామ్ వాళ్ళ వైఫ్నండి. ఓహో, ఆ మొదనష్ట దాని నువ్వేనా? మా వాడిని వల్ల వేసుకొని తెలివిగా పెళ్లి చేసుకుంటావా? చిచి, నీ మొహం చూడాలంటే నా దరిద్రంగా ఉంది. అదేంటండి ఎలా మాట్లాడతారు? నేను నీ కోడలు లాంటిదానే కదా. ఆయన అత్తయ్య అమ్మతో సమానం అంటారు. మా అమ్మనే తిట్టింది అనుకోను, ఎందుకు బాధపడ్డాం? అత్తయ్య తినడానికి ఏమైనా చేయమంటారా? ఛీ, నీ చేతులతో చేసిన వంట మేము తినాలా? అయినా నీ ముఖం చూస్తేనే దరిద్రంగా ఉంది. అయినా నువ్వు ట్రాన్స్జెండర్ అని తెలిసి కూడా నా కొడుకు ఎలా చేసుకున్నాడు అసలు నిన్ను? చిచి, దరిద్రాల్లో దాపరించావు మాకు. అయినా నువ్వేం వండి పెట్టిన అవసరం లేదు, నాకు నా కొడుక్కి నేనే వండుకుంటాను. అదేదో నువ్వే చేసుకొని బతుకుపో. బాబు ఏం చేస్తాను, నీకేమైనా అర్థమవుతుందా? కళ్ళు దొబ్బయా, సిగరెట్ తాగుతున్నా? అది కాదు, ఇంత చిన్న వయసులో ఈ పాడ అలవాట్లు ఏంటి? ఇటు మనిషేనా సిగరెట్ తాగడం నడిస్తుంది? నువ్వు ఆఫ్టర్ ట్రాన్స్జెండర్వి, రోడ్ లో కొంటా షాప్ లో కొంటా అడక తినేదానివి. అర్థమైందా? నీ లిమిట్ లో నువ్వు ఉండు. మా అన్న ఇంటర్ కావచ్చు, నీ మాట నేనినా? మాటలు మర్యాదగా మాట్లాడు, నీ లిమిట్ లో నువ్వు ఉండు. అర్థమైందా? మా జోలికి వచ్చినాక బిడ్డ బక్కనియా. ఇప్పుడు నేను ఏమన్నానని? తన మంచి కోసమే కదా చెప్పింది. హలో. హలో, ఎలా ఉన్నా సీత? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సీత. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారండి, ఇందాకే మార్నింగ్ వచ్చారు. మా తమ్ముడు ఎలా ఉన్నాడు? మీ తమ్ముడికి నాతో చాలా బాగుంటున్నాడు. నేను వదిన అని పిలవమని చెప్తే ఏకంగా అమ్మ అమ్మ అంటూ నా చుట్టూనే తిరుగుతున్నాడు, చాలా బాగా చూసుకుంటున్నాడు నన్ను. అక్కడ ఏమి ఇబ్బంది లేదు కదా? అలాంటిది ఏం లేదండి. ఇంకా మీ అమ్మగారి విషయానికి వస్తే, అత్తయ్య అత్తయ్య అని పిలుస్తుంటే అత్తయ్య కాదు అమ్మ, నువ్వు నాకు కూతురు లాంటి దాన్ని, నన్ను అమ్మ అని పిలవని తన నోటితో తానే చెప్పింది. నన్ను సొంత కూతురులా చూసుకుంటున్నారండి, నాకు ఇక్కడ ఏ లోటు లేదు. మీరు బాగున్నారా? బాగున్నా సీత. ఓకే, బాగున్నాను. మరి నేను వెళ్తా. సరే, బాయ్ అండి. బాయ్.